అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాకాంక్షలను అనుగుణంగా ముందుకెళ్తుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక టిఆర్ఎస్ నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కార్యకర్తలకు ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఓ కమిట్మెంట్ ఉన్న నేతగా కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్ర కాంక్షతో పోరాటాలు ఉద్యమాలు చేసి అమరులైన వారి త్యాగాలు మరువలేనివన్నారు. నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతో ఏర్పడిన రాష్ట్రాన్ని వాటి సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ కోసం పోరాడిన వీరులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరైతే తెలంగాణ కావాలని చెప్పి కాంక్షించి ఉద్యమంలో అసలుగా వాశారో వాళ్ళందరికీ కూడా వినమ్రంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు అయ్యాక 7 సంవత్సరాలుగా మన రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఏ కొత్త రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఇంత స్థాయిలో అభివృద్ధి జరగదు అనేది మనం గతంలో చిన్న రాష్ట్రాలుగా ఏర్పడే వాటిని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అదే కోవలో ఓ కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఓ తెలంగాణ ఉద్యమాన్ని మరదశ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ సాధించే వరకు ఆకాంక్షలని అన్నీ తెలిసిన వ్యక్తి కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరే దిశగా అడుగులు వేస్తూ దాదాపు 7 సంవత్సరాల ప్రయాణం సాగింది. ఇంకా ఏదైతే మిగిలిపోయినవి ఉన్నాయో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసే విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హామీ ఇచ్చుకుంటూ మరోసారి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఎజెండాతో ఇంకా అదే కమిట్మెంట్తో పనిచేస్తున్న కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.